ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ అనగానే మనకు పురుషులే గుర్తుకొస్తారు కానీ సృజనాత్మకత అనేది స్త్రీలు పురుషులు ఇద్దరిలోనూ సమానమే అందమైన ఛాయాచిత్రాలను తీయడంలో ఎవరి శైలి వారిదే యాదాద్రి జిల్లాకు చెందిన మహిళ పురుషులకు దీటుగా ఫోటోగ్రాఫర్ వృత్తిలో రాణిస్తున్నారు భర్త ఫోటోగ్రఫీ పనిని తన వృత్తిగా మలచుకొని పలువురు మహిళలకు ఆ రంగంపై అవగాహన కల్పిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లికి చెందిన శారద టైలరింగ్ నేర్చుకుని కొంతకాలం కుట్టు మిషన్ పని చేసేవారు ఆమె భర్త కృష్ణ 20 ఏళ్లుగా గ్రామంలో ఫోటో స్టూడియో నడుపుతున్నారు వృత్తిలో భాగంగా ఆమె భర్త ఫోటో స్టూడియో మూసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఆ సమయంలో శారదకు ఓ ఆలోచన వచ్చి భర్తకు చెప్పింది తాను ఈ పని నేర్చుకుని భర్త లేని సందర్భంలో స్టూడియోను చూసుకుంటానని తెలిపింది అందుకు అంగీకరించిన ఆమె భర్త ఫోటోగ్రఫీలో మెలకువలు నేర్పించారు ఈ రంగంలోకి అడుగుపెట్టిన శారద క్రమంగా ప్రొఫెషనల్ గా మారారు తన భర్తతో కలిసి వివాహాలు ఇతర శుభకార్యాలకు ఫోటోలు తీసే స్థాయికి ఎదిగారు శారద నైపుణ్యాన్ని గుర్తించిన రాష్ట్ర ఫోటోగ్రఫీ యూనియన్ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డుతో సత్కరించారు 2018లో రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా ఎంపిక చేశారు ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మండలాల్లో పర్యటిస్తూ ఆసక్తి ఉన్న మహిళలకు వర్క్ షాప్లు నిర్వహించి ఫోటోగ్రఫీపై అవగాహన కల్పిస్తున్నారు వంటింటికే పరిమితం కాకుండా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతో నా భర్త చేస్తున్న ఫోటోగ్రఫీ వృత్తిని నేను కూడా ఎంచుకొని ఆయన ప్రోత్సాహంతో వృత్తిలో నేను కొనసాగుతున్నాను తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షుడిగా ఉన్నాను మరి అందులో భాగంగా మా టీంతో కలిసి రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాలు పర్యటించి మహిళా ఫోటోగ్రాఫర్లను చైతన్యపరుస్తూ వారు కూడా మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని వారికి కూడా అవగాహన కలిగిస్తూ వర్క్షాప్లు కూడా నిర్వహిస్తున్నాము మహిళలు కుటుంబ బాధ్యతలు వంటింటికే పరిమితం కాకుండా ఆసక్తి ఉన్న రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించాలని శారద అంటున్నారు